తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా అయిపోతాయి. శుభ కార్యక్రమాలు మంచిగా మంచి ఉపయోగకరంగా ఉంటాయి. మంచి మంచి ఉద్యోగాల్లో కూడా మంచి పురోగతి కానవస్తుంది. పై అధికారుల నుంచి వచ్చే ఆదరణ కూడా బాగుంటుంది. కొంచెం పని వాళ్ళతో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి కానీ స్పెక్యులేషన్ వాళ్ళకి కానీ బాగా కలిసి వస్తుంది. ఏదైనా సరే వ్యాపారాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి. అన్ని విధాలు బాగుంటుంది. సమయం చాలా బాగుంది కాబట్టి ఏ పని చేసినా సరే మీరు నిర్విఘ్నంగా సాగిపోతుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ సింహరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అయితే ఏంటంటే చేసాంలే అనుకోకుండా ఉన్నట్లయితే అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేర్తాయి. చేసే ప్రజలు శ్రద్ధ పెట్టండి. శ్రద్ధామతే జ్ఞాని అన్నట్టుగా ప్రతి పని కూడా శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది. ఇబ్బంది అంటే ఉండదు. ఈ రాశి వాళ్ళ చక్కగా విశ్వాసం పారాయణ చేయండి, లేకుంటే వినండి. చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఎలాంటి దోషాలన్నా తొలగిపోతాయి.